Hello everyone, welcome back to our channel Lakshmi Talks. ఏంటి పెయింట్ బకెట్ తో ఉన్నాను అనుకుంటున్నారా? ఈ రోజు మనం చేయబోయే డిఐవై ఏంటంటే ఈ పెయింట్ బకెట్ తోనే చేస్తున్నాను. ఇది నేను స్పెషల్ గా వెళ్ళి స్టోర్ కి వెళ్లి తీసుకురాలేదు. ఈ మధ్య మేము ఏంటంటే ఒక్క రూమ్ అయితే ఫినిష్ చేసుకున్నాము మా మట్టికి మేమే. ఆ సిరీస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ దానికోసం ఈ పుట్టి కానీ పెయింట్స్ కానీ కొంటాం కదా, అలా కొన్న పెయింట్ బకెట్స్ త్రో చేయొద్దు, నెక్స్ట్ ఇయర్ ప్లాన్స్ అన్న వేసుకుందాం అనుకున్నాము. కానీ చాలా ఉన్నాయి, 10 to 11 దాకా ఉన్నాయి. సరే దీంతో ఏమన్నా చేయొచ్చా అన్న ఐడియా చూస్తే సరే స్టూల్లా ట్రై చేద్దాము ఆటోమేలా కానీ అని అనిపించింది. కానీ ఈ తయారు చేసేదానికి కూడా మనం మళ్ళీ ఎక్కువ డబ్బులు పెట్టకూడదు, ఎందుకంటే దాన్ని బదులు పెట్టినట్లయితే మనం బయటకు వెళ్ళి స్టోర్లో కొనుక్కొని తీసుకురావచ్చు. మనం రీయూజ్ చేస్తున్నాము, మళ్ళీ కూడా లిమిటెడ్ బడ్జెట్లోనే చేయాలి అని అనుకున్నాను. సో మనం అది ఎలా చేసామనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఈ హ్యాండిల్ తీసేద్దాం, ఇది మనకైతే యూజ్ ఉండదు. తర్వాత ఇది కూడా మనం లాస్ట్లోనే చేస్తాం, దీన్ని కూడా ఎలా ఫిల్ చేస్తాను అనేది తర్వాత చూద్దాం. సో ఫస్ట్ దీన్ని దీంతో కవర్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. దీనికి మనకైతే గ్లూ గన్ కావాలి, అండ్ గ్లూ స్టిక్స్ కూడా కంపల్సరీ కావాలి, చాలా ఎక్కువ పడతాయి కాబట్టి పక్కనే పెట్టుకోండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ ఉలెన్ అనేది మనకి స్కార్ఫ్ చేసుకోవడానికి, స్వెటర్స్కి, బ్లాంకెట్స్కి యూజ్ చేస్తాం కదా, అలాంటిది తీసుకున్నాను. ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయన్నమాట. సో అలా మిక్స్డ్ కలర్స్ ఉంటే బాగుంటాయి అనిపించింది, సో ఇది తీసుకున్నాను. అండ్ దీన్ని మనం ఇప్పుడు గ్లూ గన్ స్టిక్ చేసుకొని ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మొత్తం అయితే అంటించక్కర్లేదు, ఇది ఎందుకంటే చాలా లైట్ వెయిట్ కదా, ఏ మూవ్ అవ్వదు. అక్కడక్కడ మనం మధ్య మధ్యలో స్పాట్స్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే సింగిల్ కలర్ అయితే మనకి అంతగా కలర్ అట్రాక్ట్గా అనిపించదు, సో డబల్ కలర్స్ అయితే లాస్ట్ ఫినిష్ అయ్యేసరికి చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆటోమేన్ చేయడానికి అయితే $5లో ఇంత బాగా అయిపోయింది ఆటోమేన్. ఈ లైన్ అంతా ఫిల్ అయిపోయింది కాబట్టి కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇంకొక ఫ్రేమ్ వచ్చింది కాబట్టి ఇలా ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూ చేస్తే ఈ ఫ్రేమ్ అనేది కనిపించదు. సో ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మొత్తం అయితే ఫిల్ చేసాము. ఇక్కడ కొంచెం గ్యాప్ ఎందుకు ఉంచాము అంటే క్యాప్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ గ్యాప్ అయితే ఉంచాము. సో ఇక్కడైతే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడ నాకు కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంది కొంచెం. ఇక్కడ కూడా ఒక లైన్ వేద్దాం. సో అలా అయితే మనకి ఏ యాంగిల్లో చూసినా కనిపించకుండా ఉంటుంది. ఈ థిక్ స్పాంజ్ తీసుకున్నాము, ఇది 80 సెంట్స్ పడింది, క్లియరెన్స్లో దొరికింది. సో దీనికి మనం ఇప్పుడు క్యాప్ పెట్టుకొని దానికి ఎంత సైజ్ అయితే వస్తుందో చూసుకొని దాన్ని కట్ చేసుకుందాం, ఎందుకంటే సీటింగ్ కోసం వాడుతున్నాం కాబట్టి కొంచెం మెత్తగా క్వశ్చన్ ఉండాలని చెప్పేసి ఇంత థిక్ తీసుకున్నాము. సో ఇప్పుడు దీనికి డ్రా చేసుకొని కట్ చేద్దాం. ఇదంతా ఎడ్జెస్ అంత ప్రాపర్గా రాలేదు, కానీ మనం దీన్ని పెట్టేసిన తర్వాత పైన క్లాత్ పెట్టేస్తాం కాబట్టి ఏం కనిపించదు. మనకి కుషన్ అనేది ఇంపార్టెంట్ తప్ప ఈ ఎడ్జెస్ ఏం బయటకు కనిపించదు కాబట్టి ఇప్పుడు దీన్ని స్టిక్ చేసేసుకొని దానిపైన క్లాత్ ఎలా పెడతానో ఇప్పుడు చూద్దాం. గ్లూ ఎక్కువ స్టిక్ చేసి సెంటర్లో అండ్ ఎడ్జెస్కి బాగా ఫిల్ చేయాలి, ఎందుకంటే మన ఎడ్జెస్ కూడా స్టిక్ చేస్తే మూవ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి. చాలామందికి డౌట్ రావచ్చు, ఏంటి అంత గ్లూగన్తోనో చేస్తారు, ఊడిపోతుందేమో, అది ఏమన్నా ఉంటుందా అనుకోవచ్చు. మనం ఇక్కడ అన్నీ వాడేవన్నీ చాలా లైట్ వెయిట్ క్లాత్ కానీ, వూల్ కానీ, స్పాంజ్ కానీ, అన్నీ చాలా లైట్ వెయిట్ కాబట్టి ఇవైతే ఏమి ఊడిపోదు. అందులోనే ఇంకొకటి మనం ప్లాస్టిక్ దాని మీద స్టిక్ చేస్తున్నాం, ఈ గ్లూ కానీ ప్లాస్టిక్ దాని మీద బాగా పనిచేస్తుంది, సో కాబట్టి ఇదైతే ఏమీ ఊడిపోదు. సో ఎంత బాగా స్టిక్ అయిపోయిందో కదా. సో ఇప్పుడు మనం దీనిపైన క్లాత్ అయితే ఉంది కాబట్టి క్లాత్ ఎలా పెట్టి ఇప్పుడు దీన్ని కవర్ చేసేద్దాం క్లాత్తో. ఇది కూడా ఈ క్లాత్ కూడా దానికి మ్యాచింగ్ అయ్యేలాగా తీసుకున్నాము, బ్లాక్ కలర్ క్లాత్. ఇది చాలా థిక్గా ఉంది. సో ఇప్పుడు మనం దానిపైన క్వశ్చన్ కవర్ చేయడానికి ఈ క్లాత్ యూస్ చేస్తున్నాను.
ఈ క్లాత్ అయితే ఇది టూ సిట్టింగ్స్ వస్తాయి అనుకుంటా, టూ కుషన్స్ అవుతాయి. $3 వచ్చింది ఇది కూడా. ఇది స్క్వేర్ ఉంది కదా, దీనికి కరెక్ట్ సైజులోనే ఉంది, కానీ మనం కార్నర్స్ ఫోల్డ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి, కాబట్టి దీనికి ఈ సైజులోనే మనం సర్కిల్ అనేది డ్రా చేసుకొని కట్ చేస్తే ఫోల్డింగ్ చాలా బాగా వస్తుంది. సో దీనికి కావలసినంతగా మనం ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకొని, సో దీన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఆ రౌండ్ షేప్ కట్ చేసిన దానికి కూడా మళ్ళీ మనం ఎడ్జెస్లో చిన్నగా జస్ట్ చిన్న కట్టింగ్ ఇవ్వాలి. ఇలా ఇచ్చిందా, ఇలా ఇస్తే అన్ని చోట్ల కూడా మీ ఫోల్డింగ్ చేసేటప్పుడు చాలా బాగా వస్తుంది కూడా. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చూడండి ఎంత ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం గ్లూ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఇలా ఇలా అయితే ఈ ఫోల్డింగ్స్ అనేవి ఈ లోపల వస్తాయి బయట కాకుండా. ఇలా కట్ చేసాం కదా, ఇలా కట్ చేసుకుంటూ రావడం వల్ల ఏంటంటే ఈ కార్నర్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ కార్నర్స్ అన్నీ బాగా ఫోల్డింగ్ అయ్యాయి చూసారా. లేదంటే మనకి ఏమయ్యేది, ఇలా స్క్వేర్ లాగే ఉండిపోతుంది, మధ్యలో అంతా ఉండిపోతుంది అనమాట. అలా ఉన్నట్లయితే మనకి ఈ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా రాదు, అందుకని ఇలా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సర్కిల్వి ఏమైనా చేసేటప్పుడు. ఆటోమన్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఆటోమన్లో మనం చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.